ఇన్నిసార్లు డిస్టర్బ్ అవ్వలేదు డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్పడానికి ఎందుకరా ఇంత డిస్టర్బ్ అవుతున్నాను. సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? గుండెల్లో గిత్తల కుమ్మెత్తనట్టుంది, చలిపేస్తుంది. కాళ్ళే ఎక్కువ ప్రాణం కూడా తక్కువ. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? మీరు జుట్టల గాలి కుదలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ్ర తక్కువ, కట్టింగ్ ఎక్కువ. కాచిగూడనేది కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే మొహమేనా నీది? ఎడా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకు నన్ను ఏడుపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. సరే, ఏం నేను చూస్తుంటే నీ వీపు తెలుసుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోయి. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే. దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడందా? అది కూడా ఇలాంటిదేనా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకి వేస్ట్ రా, మర్చిపో. డబుల్ షాట్ క్యాపుచినో. హౌ డు యు నో? నేను డబుల్ షాట్ తాగాలనుకుంటున్నాను, నీకెలా తెలుసు? ఫస్ట్ కాఫీ మిస్ అయిన అమ్మాయి సెకండ్ కాఫీ స్ట్రాంగ్ తాగాలనుకుంటుంది. నా ఫస్ట్ కాఫీ మిస్ అయిందని నీకు ఎలా తెలుసు? కాఫీ కప్పు దగ్గర టెన్స్ గా ట్యాప్ చేసే అమ్మాయి కాఫీ మిస్ అయింటుంది. యాక్సిడెంట్ లో కలిసిన అమ్మాయితో ఫ్లోట్ చేయాలని ట్రై చేస్తున్నారా? యాక్సిడెంట్ గా కలవడం ఏంటి? నేను నీతో కాఫీ తాగాలని ప్లాన్ చేశాను కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్ గా నువ్వు టైం ఎక్కడ ఉండాలి? ఆర్ట్ గ్యాలరీలో. మరి ఇక్కడ ఎందుకు ఉన్నావు? కాఫీ మిస్ అయింది కాబట్టి. కాఫీ ఎందుకు మిస్ అయ్యింది? కాఫీ మిషన్ పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? పవర్ కట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఆ పవర్ కట్ చేసింది. నేను నమ్మను, ఇట్స్ జస్ట్ కోయిన్సిడెన్స్. ఇక్కడ కాఫీ షాప్ లో ఎన్ని టేబుల్స్ ఉండగా నువ్వు ఈ టేబుల్ లోనే ఎందుకు కూర్చోను? ఇక్కడే ఖాళీగా ఉంది కాబట్టి. వీళ్ళందరినీ అరేంజ్ చేసింది నేనే. ఎందుకు? ఇదంతా మరిద్దరి మధ్య లవ్ క్రియేట్ అవ్వడానికి.